ఆరు నెలల్లో ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు ఇప్పటి నుంచే ఆ ప్రభుత్వం పావులు కదుపుతోంది. అటు ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని మళ్లీ కైవసం చేసుకోవాలనే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఢిల్లీ సీఎం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ మహిళలకు ఆ ప్రభుత్వం తీపి కబురు అందించింది. మెట్రో ట్రైన్తో పాటు లోకల్ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రకటించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ ఉచిత ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ మెట్రో అధికారులతో చర్చించినట్టు కేజ్రీవాల్ తెలిపారు. కాగా దీనిపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు. అయితే ఇది ఆచరణలోకి వచ్చేసరికి 2 నుండి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని కేజ్రీవాల్ తెలిపారు. महिलाओं के लिए सबसे सुरक्षित माना गया है, उसको ध्यान में रखते हुए सरकार ने निर्णय लिया है कि दिल्ली के अंदर सभी डीटीसी की बसें और क्लस्टर बसें, सभी बसों के अंदर और सभी और मेट्रो के अंदर महिलाओं का सफर फ्री किया जाएगा, ताकि महिलाएं उसको ज्यादा से ज्यादा पब्लिक ट्रांसपोर्ट इस्तेमाल कर सकें, जो कि अब ज्यादा किराए की वजह से महिलाएं ఇస్తమాల్ నహీ కర్ పాతీ హై. ఇక మెట్రో చార్జీలకు సంబంధించి ప్రజలపై ఎలాంటి భారం వేయమని ఢిల్లీ సీఎం తెలిపారు. కాగా ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వమే భరిస్తుందని ఆయన ప్రకటించారు. అయితే ఢిల్లీ మెట్రో రైల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరవ సగం షేర్ ఉందని తెలిపారు. కాగా సబ్సిడీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని, కానీ కేంద్రం సబ్సిడీపై స్పందించలేదని అన్నారు. तो 50-50 सब्सिडी दे देते हैं, जितना बढ़ाया उसके लिए भी केंद्र सरकार नहीं मानी. लेकिन अब ये जो हम करने जा रहे हैं, दिल्ली सरकार अपने ऊपर किराया वो वहन कर रही है, इसके लिए हमें अप्रूवल लेने की जरूरत नहीं पड़ेगी, हम उसका वहन कर रहे हैं. కాగా మరో 6 నెలల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇప్పటి నుండే అరవింద్ కేజ్రీవాల్ ఓట్ల కోసం పావులు కదుపుతున్నారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఆరోపించారు. दिल्ली के उस घोषणा मंत्री को अचानक से ख्याल आता है, अरे जल्दी जल्दी कुछ घोषणा करो, नहीं तो हमारी तो जमीन गई. आज फिर से ये घोषणा कि हम दिल्ली की बसों में, मेट्रो में दिल्ली की महिलाओं को क्या करना है, फ्री राइड, माने वो बैठ सकती हैं. बात बड़ी अच्छी है, बात में तो कोई दिक्कत ही नहीं है. भारतीय जनता पार्टी तो ये कोशिश करेगी अभी आने वाले समय में कि दिल्ली में किसी को बस में बैठे तो पैसा ही ना लगे. हम ये भी योजना बना रहे हैं, लेकिन हम इसके लिए इस तरह से हवाई बातें नहीं करेंगे. हम इसकी योजना बनाएंगे और जब जब उसको हम बिल्कुल करने लायक होंगे तभी उसको हम कहेंगे. అటు గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్ ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాల్లో మొత్తం 40 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఒక్క స్థానంలోనే గెలుపొందింది. ఢిల్లీలోని 7 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో కేజ్రీవాల్ రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చేందుకు ఇప్పటి నుండే స్కెచ్ వేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.